నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోడీ ఇవాళ అస్సాంలోని కోక్రా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. బోడోలతో ఇటీవల శాంతి ఒప్పందం కలిగిన నేపథ్యంలో అక్కడ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హింస వల్ల శరణార్థులుగా మారిన వేలాది మంది ఈశాన్య రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. आज असम के हर साथी को यह आश्वस्त करने आया हूं कि असम विरोधी, देश विरोधी हर मानसिकता को, इसके समर्थकों को देश न बर्दाश्त करेगा, न कभी देश माफ करेगा. साथियों, यही ताकतें हैं जो पूरी ताकत से असम और नॉर्थ ईस्ट में भी अफवाहें फैला रही हैं कि सिटीजनशिप अमेंडमेंट एक्ट CAA से यहां बाहर के लोग आ जाएंगे, बाहर से लोग आकर बस जाएंगे. मैं असम के लोगों को आश्वस्त करता हूं कि ऐसा भी कुछ भी नहीं होगा. भाइयों और बहनों, मैंने असम में लंबे समय तक यहां के लोगों के बीच एक सामान्य भाजपा के कार्यकर्ता के रूप में काम किया. छोटे छोटे इलाकों में मैंने दौरा किया हुआ है और अपने प्रवास के दौरान जब अपने साथियों के साथ बैठता था, चलते जाते, तो हमेशा भारत रत्न भूपेन हजारिका जी के लोकप्रिय गीत की पंक्तियां यहां के साथियां, हमारे सब साथी अक्सर सुनाता करते थे. और भूपेन हजारिका, मेरा एक विशेष लगाव भी है उनके साथ. उसका कारण है कि मेरा जन्म गुजरात में हुआ और भूपेन हजारिका, भारत रत्न भूपेन हजारिका, मेरे गुजरात के दामाद है. మేడారంలో వనదేవతలను రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకున్న ఇద్దరు గవర్నర్లు అమ్మవార్లకు నిర్వేత్తు బంగారం సమర్పించుకున్నారు. గవర్నర్ తమిళసైతో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. Thank you.
మేడారం సమ్మక్క సారలమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పడిగిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీరాసారను సమర్పించారు. అమ్మల దీవెనలు తెలంగాణలోని ప్రతి బిడ్డ మీద ఉండాలని సీఎం కోరారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. తల్లులకు సీఎం నిలువెత్తు బంగారం సమర్పించారు. హుండీలో కానుకలు వేశారు. దర్శనానంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సమ్మక్క సారలమ్మ దేవతల ఫోటోలు అందజేశారు. రాష్ట గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరెందుక కన్న విషయం తెలిసింది. అశేష భక్తజనం రాకతో మేడారం పరిసరాలు జనసునామీని తలపిస్తున్నాయి. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పడిగిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీరాసారను సమర్పించారు. అమ్మల దీవెనలు తెలంగాణలోని ప్రతి బిడ్డ మీద ఉండాలని సీఎం కోరారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. తల్లులకు సీఎం నిలువెత్తు బంగారం సమర్పించారు. హుండీలో కానుకలు వేశారు. దర్శనానంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సమ్మక్క సారలమ్మ దేవతల ఫోటోలు అందజేశారు. రాష్ట గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరెందుక కన్న విషయం తెలిసింది. అశేష భక్తజనం రాకతో మేడారం పరిసరాలు జనసునామీని తలపిస్తున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గద్వాల్ పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తా నుంచి రాజీవ్ మార్గ్ రోడ్లో గల బస్టాండ్ కొత్త కాంప్లెక్స్ వద్ద ఉన్న ప్రధాన డ్రైనేజీలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంతో పాటు వాహనదారుడు డ్రైనేజీలో పడడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా ఆ డ్రైనేజీపై కవర్ స్లాబ్ లేక ప్రహరీ గోడను నిర్మిస్తే ప్రమాదాల బారిన నుంచి తప్పించుకోవచ్చని స్థానిక ప్రజలు అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తా నుంచి రాజీవ్ మార్గ్ రోడ్ లో గల బస్టాండ్ కొత్త కాంప్లెక్స్ వద్ద ఉన్న
ప్రధాన డ్రైనేజీలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంతో పాటు వాహనదారుడు డ్రైనేజీలో పడిపోవటం జరిగింది. ప్రమాదాలు జరగకుండా ఆ డ్రైనేజీపై క్లవర్సాబ్ లేక ప్రహారీ గోడను నిర్మిస్తే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చని అక్కడి ప్రజలు చెబుతున్నారు. జరిగానా కొంచెమా జరగ ఏం కొడుతున్నా అంత ముద్దుగా ఇంప్లాసా మంచి వేసినాడు అట్లా చెప్పి. గద్వాలలో మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి తెరాస ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో శిలాఫలకాలకై పరిమితమవుతుందని ఆయన దుయ్యబట్టారు. గద్వాల్ డీకే సమరసింహారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే సమరసింహారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పాల్మూరు జిల్లాకు వర ప్రధాని అయిన జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్న నెట్టెంపాడు, పాల్మూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పాల్మూరు ప్రాంత ప్రజలను మోసగించడానికి తెరాస ప్రభుత్వం తెరపైకి ప్రాజెక్టులను కడదామని, విశ్రాంతి ఇంజనీర్లచే సర్వే చేయటం ప్రజలను మభ్యపెట్టి మోసగిస్తుందని ఆయన విమర్శించారు. గతంలో 17 టీఎంసీలతో జూరాల ప్రాజెక్టును నిర్మించారని, ఆనాడు కొన్ని వేల ఎకరాలు కోల్పోయారని, నేడు జూరాల సామర్థ్యం ప్రాజెక్టు ఎత్తు పెంచుతామని, మరో ప్రాజెక్టు కడదామని సర్వే చేస్తున్నారని చెప్పారు. ఈ విధంగా నిర్మాణానికి శ్రీకారం చుడితే నడిగడ్డతో పాటు జూరాల ప్రాజెక్టు పైభాగాన ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, శక్తినగర్ తదితర ప్రాంతాలు ముంపుకు గురవుతాయన్నారు. కొత్తగా ప్రాజెక్టు నిర్మించాలన్నా కర్ణాటక ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని అన్నారు. కరువు ప్రాంత ప్రజలను మోసం చేయడానికే నిన్న ప్రాజెక్టులు నిర్మించడానికి విశ్రాంత ఇంజనీర్స్ సర్వే చేయటం ఉత్తుత్తి మాటే అన్నారు. ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కాకుండా తెరాస ప్రభుత్వం కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికే కృషి చేస్తుందన్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని హితవు కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పటేల్, ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఇసాక్, కొత్త గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా తీవ్రమైన పరిస్థితులను ప్రారంభిస్తుంది. రాష్ట్రానికి నష్టం, ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, ప్రజలకు తీరని వ్యధను గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చేసుకోవడానికి ఈ పరిస్థితి ఉంది. నిన్ననే విశ్రాంత ఇంజనీర్లని పేరిట ఒక టీం వచ్చింది. ఆ టీం రిపోర్ట్ వస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంతే, నేను మొదటికి నాకు అసోసియేట్ అయినా అండి కాబట్టి 18కి మాకు దిక్కు దివానం లేకుంటే వీళ్ళు 20 టీఎంసీస్ నాగర్దొడ్డి నుంచి ఎక్కడ కడతారో నాకు అర్థం కాదు. ఎవరిని మోసగించడానికి నాకు జూరాల ప్రాజెక్ట్ ఇక్కడ ఉందంటే జూరాల ప్రాజెక్టు పైకి నాగర్దొడ్డి వస్తుంది. గుడ్డెల్దొడ్డి నెట్టెంపాడు మధ్యలో నాగర్దొడ్డి వస్తుంది. ఎవరికి పంజాబ్ నాగర్దొడ్డి నెట్టెంపాడు మధ్య నుంచి కెనాల్ తీసి గుడ్డెల్దొడ్డి రిజర్వాయర్కి వస్తుంది. ఇప్పుడు నెట్టెంపాడు స్కీమ్ ఇదంతా ఆడ కట్టాలంటే నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? కర్ణాటక వస్తుంది, ఎక్కడి నుంచి కలుపుతాయి? ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు గట్టుకు వచ్చి 5 టీఎంసీస్ లిఫ్ట్ అని ఏదో చేసి పునాది రాయి చేస్తున్నారు.
అన్ని పునాది రాళ్ళ మాత్రమే అదో పునాదులే మిగిలిపోయింది. అది ప్రజలకు వదిలిపెడతాం అన్నమాట. అప్రాప్రియేట్ టైం ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాము, అప్రాప్రియేట్ టైం చెప్తాం. ఇక్కడ దూరాల కింద ఎక్కడ కట్టాలి, 18 PM సిద్ధవాడ కట్టాలన్నప్పుడు అనుగొండ కట్టాలా లేకపోతే దేవుల పల్లె దగ్గర కట్టాలా అని అప్పుడు మేము చేస్తాం. ప్రభుత్వంతో ఒప్పించి దేవుల పల్లె ఏమీ కట్టడానికి ఇప్పుడున్న ప్రాజెక్ట్ మొత్తం 18 PMCs నీళ్లు వాడుకోవాలని చెప్పారంటే కర్ణాటక వాళ్ళు అప్పించారు. ఎందుకంటే సబ్మర్జన్ తగ్గ శక్తి నగర్ ఉంది, సూపర్ టర్నల్ ప్లాంట్, శక్తి నగరు రైలు రోడ్ బ్రిడ్జ్ అన్ని మునిగిపోతాయి, బ్యాక్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు, ఒప్పుకోలేదు లేదన్నారు కర్ణాటక వాళ్ళు. 15+5 కలిపితే 20 అని అంటారా, లేకపోతే ఇన్ని 20 అంటారా, క్లియర్ తెలియదు మరి మీకేమన్నా అర్థం లేదు. మొత్తానికి వ్యవస్థ అంటే ఎలా తయారని ప్రజలను అప్పు గారు పట్టించి ఆ పేరుతో మళ్ళీ కావాల్సిన అప్పులు దండుకొని తమకు కావలసిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యం తప్ప ప్రజా సంక్షేమం జూరాల దగ్గర డ్యామ్ దగ్గర నేను బ్రహ్మాండమైన టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటు చేసిస్తా, దీన్ని 100 కోట్లు అని చెప్పి చెప్తున్నా. అలా 3 శాతం తప్ప ఏం కనిపించిందా చెప్పండి. లోక్సభలో శుక్రవారం గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీలంతా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మీదకు దూసుకెళ్లారు. ప్రధాని మోడీ పట్ల రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దీనికి ఆయన క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. I begin answering this question of dear Shri Rahul Gandhi ji. I want to condemn in no uncertain words the outlandish language that he has used against the Prime Minister of the country. In a recent speech, he used words like, 6 mahine baad is desh ka yuva Narendra Modi ko dande maar maar ke desh ke bahar kar de. I am surprised that Mr. Gandhi, your own father, was Prime Minister of India, and I don't think that in the worst of cases our party leaders made such outlandish personal remarks against him, ever threatening that the country's youth will beat him with dandas and throw him out of the country. The entire house present here must in unequivocal terms condemn his language against the honorable Prime Minister. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.